नमस्कार अर्थं वाली राबी कविता पर्यटन वेलकटूर इतना फैक्ट्री कविता पर्यटन संबंध आई कविता पर्यटन वाले मीटिंग अर्थम आए कविता आम डेमोक्रेटिक से आम पार्टी आ मीटिंग आम असमंजस प्रति मे माला अभी वीर गई वेलकटूर मंडल रायपट क्रिको वाल आध्र्यन लथनाल फैक्टरी पेट आलोचना चुनाव अटे बेसिक इथनाल प्रोडक्शन दत्पन्नमे विष वायु अट्लागे इथनाल प्रोडक्शन विनियोगिंपबड़े नीति विडुदल कानिवंडी एग्जास्ट इदंता आ मोत्तम प्रांतान्नि कलुषितं चेसेटुवंटि अवकाशं उंदी नीति तो एदैतुंदो कलुषितमैनटुवंटि नीति तोनी मोत्तम इल्लंपल्ली प्राजेक्ट चेंदिनटुवंटि नीरंता कूडा कलुषितमैनटुवंटि प्रमादं दा तो आ प्राता चुकी एफेक्टेड विलेजेस अंदर निर्ना चु विषय तेयड़ों जिला कांग्रेस अद्यक्ष लक्ष्मण कुमार गार प्राता प्राता प्राति्य वह काबी स्पी वारी संगीभावे विधा निरसा कार्यक्रम पागोजेद आ प्राता पर्यटन मे भाव कांग्रेस पार्टी आध्र्यन लक्ष्मण कुमार गारे यानी नैने इतर मित्री आ प्राता पर्यटन आ ग्रामस्थल तो माला असल समस्या इला विधम पब्लिक हिरी लेकिन इपड़ेदा परश्रम निपाले पब्लिक हिरी पब्लिक हिरी दफेक्ट ग्रामस्थल ओक अभिप्रा सेक फैक्टरी नेपड़ो ఏర్పడే తాత్కాలిక మమ్మల్ని నిలువరింప చేస్తుండు ఎందు మీరు ఎన్ని రోజులు కావాలంటారు ఇక్కడ అసమ ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం ఈ అప్రజాస్వామిక చర్యలతో ఏదైతుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అర్థమే కోల్పోతున్నామని చెప్పి అంటున్నా మరి ఉమ్మడి రాష్ట్రం కంటే ఏదైతుందో ఇది పూర్తిగా నియంత్రణతో పోగొట్టు లోపల ఒక రాచరిక పాలన రాష్ట్రంలో కొనసాగుతుండగా కనబడుతుందని చెప్పి అంటున్నా आ चिकन फैक्टरी मूत पड़े आवसर गड़ा आ चिकन फैक्टरी तेपे नीक सामर्थ्यम ले मंत्री गार अड़ पे इतना फैक्टरी पड़ता चिकन फैक्टरी व्यवसाय अबंधी चिकन कर्मागारो वाल प्रत्यामें मैं पटल पट मारपीट अवकाश उद्देद मत प्राता कलुषित विचित्रुल्य इथनाल इथनाल पेट्रोलियम प्रोडक्ट इथनाल नथिंग बट पेट्रोलियम प्रोडक्ट मोतम एक्टा इकड़ पड़ता सिरसी वेणु करीमनगर वेणु चेन्नूर वेणु मोतम अन्नी प्राता पर्यटन एक्ड़ फैक्टरी नेपड़ा अवकाश लभ इकड़ेद मंत्रीगार तो मरी ईनक आल के संबंध में एम जो अंतर्गत यानी
ఇక్కడ మరి ఈ ప్రాంత ప్రజానీకం అమాయకులు అనుకుంటా, లేకుంటే ఈ ప్రాంతాన్ని మేము మభ్యపెట్టగలుగుతాం అని చెప్పి అనుకుంటా మంత్రి గారు. కానీ ఇక్కడ తీసుకొచ్చేది ఎత్తుందో, ఆయన మంచి పని చేస్తుందని చెప్పి అనుకుంటే ఎత్తుందో, మొత్తం ప్రాంతాన్ని కలుషితం చేసేస్తుండే, ఎల్లంపల్లి ప్రాజెక్టును కలుషితం చేస్తుండే చెప్పి అంటుండే. నేను తీవ్రంగా ఖండిస్తున్నా, నిరసిస్తున్నా. వాళ్ళు ఏదైతే దీంతో కొన్ని ఉపాధి అవకాశాలు కల్పింపబడతారు అనేటువంటి భావన వ్యక్తం చేస్తాను. అక్కడ ఉపాధి అవకాశాలు కల్పింపబడుతామనేటువంటి భావనతో ఏదైతున్నదో, ఆ ప్రాంతం అంతా ఏదైతుందో కలుషితమై విషతుల్యమైనటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రాంతం అంతా కలుషితమై విషతుల్యమైనటువంటి ప్రమాదం ఉందని చెప్పండి. సో బేసిక్గా నివాసిత ప్రాంతాల లోపల, పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఏ విధమైనటువంటి ఒక విషతుల్యమైనటువంటి ఒక వాయువు కానీ పదార్థాలు వెదజల్లేటువంటి ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాడు అనుమతి లేదు. ఈవెన్ ఒక రైస్ మిల్ ఏర్పాటు చేయాలన్నా కానీ కిలోమీటర్ దూరం దాకా దానికి అనుమతులు ఇవ్వకూడదు. ఇప్పుడు రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఏదైతుందో ఇటు అధికారులతో కుమ్ముకుగా అవటము, ఇక్కడ గ్రామస్తులు తెలియకుండా ఏదైతుందో వచ్చి ఫ్యాక్టరీ తెలకూడదు. ఇప్పుడు బేసిక్ 20 అండి ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు దీన్ని అలు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ విధమైనటువంటి ఫ్యాక్టరీ నెలకొని పడటాన్ని అదుపు చేయాలి. మీరు ఏ విధమైన పబ్లిక్ ఏరింగ్కి చేపట్టకుండా, ప్రజా అభిప్రాయం సేకరించకుండా, ఇలా ఏకపక్షం ఏదైతుందో, ఇలా అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి పొప్పులీశ్వర్ మంత్రి గారు వారు నిన్న ఉదయం 7 గంటలకు శంకుస్థాపన చేసిందండి. అంత అర్లీ అవర్స్ లోపల ప్రజలు ఎవరు రాకుండా దొంగతనం చూసుకున్నట్టే, నువ్వు చేసేది మంచి పని అయినట్టయితే ప్రజలకందరికీ వివరింపజేయబడే విధంగా ఏదైతే ప్రజలందరితో చర్చించి వాళ్ళకి దాని వాళ్ళ ఉత్పన్నమైనటువంటి ఒక మంచి కానీ దాని చెడు పరిణామాలు ఏదైతే ఉందో వారికి వివరించి మీకు ఏం కాబట్టి చూస్తామని చెప్పి దాన్ని చేయాలన్నా, నువ్వు దొంగచాటుకి ఎందుకు శంకుస్థాపన చేసినట్టే. ఆ దొంగచాటు చేయడంతో ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ లోపల అనుమానాలు బలీయమైపోతున్నాయి. వాళ్ళు ఈ ప్రాంతం దాన్ని పర్యటించాలనేటువంటి ఒక తలంచనలతో ఇవాళ ఇప్పుడు మమ్మల్ని ఏదో పోలీస్ యాక్ట్ పెట్టి నిర్బంధిస్తున్నాయి. వాళ్ళు ఎస్పీ గారు ఏదైతున్నాయి రాత్రి ఎకాఏకే ఏదైతుందో జిల్లాలో పోలీస్ యాక్ట్ ప్రకటించింది, నిన్న రాత్రి ప్రకటించింది, మీరు అందరూ గమనించుకుంటారని చెప్పి అంటున్నాయి. నెల రోజుల దాకా ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక సభలు సమావేశాలు ర్యాలీలు ఇవి కూడా చేపట్టబడకూడదు అని చెప్పని, అంటే ఈ నెలలో ఏ విధమైన మూమెంట్ ఉండొద్దు, మన ప్రజాస్వామ్యం నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అంటున్నాను. ఇలా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతే ఉందో, ఇలా ప్రజా అభిప్రాయాన్ని కూడా వెల్లడించలేకపోవటం అనేది ఇది ఆశ్చర్యకరుతుందని చెప్పి అంటున్నాను. ఇలా పోలీసులతో గృహ నిర్బంధించి తాత్కాలికంగా మమ్మల్ని విడుదల చేస్తారు కావచ్చు, కానీ శాశ్వతంగా ఏదైతుందో మమ్మల్ని నిర్బంధించలేరు కదా మీరు.